జాంబీ అనే మాట ఒక తెలుగు రాష్ట్రాల్లో ఎవరికన్నా అర్థమవుతుంది అనుకుంటే ఆడికన్నా మూర్ఖుడే ఎవరో లేడు అని ప్రశాంత్ వర్మ మీద నా ఫస్ట్ ఒపీనియన్ అన్నమాట. దాని తర్వాత ఆ సినిమా అయిపోయి రిలీజ్ అయ్యి ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిన తర్వాత మూర్ఖుడు నేనని తెలిసింది. పాయింట్ వన్. పాయింట్ టూ ఏంటంటే ప్రశాంత్ వర్మ నాకు కాస్ట్యూమ్ లేదు, బట్ ఈ సినిమా రిజల్ట్ చూసి ఈ సినిమా చూసిన తర్వాత నాకు ప్రశాంత్ వర్మ మీద ఒక కాస్ట్యూమ్ వస్తుంది. And the point is, he what he did, what the director did, and rest of the cast and the team, whatever. In every department, I think it's fantastic. Cinema growth, anedi. అందరు ముందు ఎవరు చిన్న అనేది చేసినప్పుడు గ్రోత్ అనేది వస్తుంది. అందరూ చేసింది చేసినప్పుడు హిట్లు వస్తాయి, కానీ దాని మీద ప్రోగ్రెస్ ఉంది. సో జాంబీ రెడ్డి ఐ ఫీల్ ఒకటి ఇది క్రియేట్ జానర్, ఇది క్రియేట్ న్యూ కైండ్ ఆఫ్ ఎనీథింగ్. ఇంత సక్సెస్ఫుల్ వచ్చినప్పుడు చాలా మంది దాన్ని ఫాలో అవడానికి ట్రై చేస్తారు. సో ఇట్ క్రియేట్ న్యూ కైండ్ ఆఫ్ వే ఆఫ్ ఫిల్మ్ మేకింగ్. And many directors, ఇలాంటి దానికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాళ్ళు వస్తారు. సో ఇట్ క్రియేట్ మోర్ నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్, విచ్ ఇస్ వాట్ ఇన్నోవేటింగ్ నెస్ ఇస్ అబౌట్. అండ్ ఐ వాంట్ టు కంగ్రాచులేట్ హూ సో ప్రశాంత్ గారు, థ్యాంక్ యూ ఫర్ ఎడ్యుకేటింగ్ మీ యాజ్ ఎన్ ఇంపార్టెంట్ గై బిఫోర్ యూ కెన్ మేక్ యువర్ ఫిల్మ్. శివ తీసినప్పుడు నాకు చాలా మంది ఇలాంటి సినిమా ఎవరు వస్తారు ఆ టైంలో ముద్దుల మామయ్య ఇలాంటి సినిమా వచ్చి ఆ టైంలో ఈ సినిమా ఎవరు వస్తారు అని నేను తీసాను. అదే అయిపోయింది రికార్డ్ అయిపోయింది. నాకు తెలిసి ప్రశాంత్ చాలా మంది చెప్పుకుంటారు ఈ టైటిల్తో సినిమా తీయద్దు. నేను అడగదా తను చెప్పలా, బట్ జాంబీ రెడ్డి అనే టైటిల్ తోటి సినిమా నేను అనుకున్నా అందరూ చెప్పారు. ఎవరు ఏం చెప్పినా తను బిలీవ్ చేసింది, తను తీసేసాడు, సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది. ఐ వాంట్ టు కన్గ్రాచులేట్ హిమ్ వన్ మోర్ టైం. అపార్ట్ ఫ్రమ్ కాస్ట్ ఫీలింగ్, నిజంగా యాజ్ అన్ ఆడియన్స్ అండ్ యాజ్ ఎ డైరెక్టర్, సో యా. అండ్ ఐ డోంట్ వాంట్ టు సే థింగ్స్ లైక్ I wish all the unit the best of the thing and this and this and that. I just want to say, నేను ఇల్లు తీసిన హిట్కి కుళ్ళుతో చచ్చిపోతున్నాను. మీరందరూ నరకానికి వెళ్ళాలి అనే నా ఆకాంక్ష. ఎందుకనో మీరు నా కోరిక మన్నించి ఈ మొత్తం పిల్లని నరకానికి పంపండి. ఎందుకంటే వాళ్ళు నా నేను నమ్మిన దాన్ని చేసి వాళ్ళు ఫిట్ తీసేసి నా పంప ముంచారు. నాకు ఇమ్మడి గారు మీకు రిక్వెస్ట్, అందరినీ మీరు నెక్స్ట్ జాబ్లో జాంబీలు చేయాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. కాల్ చేయాలి, హెడేక్ గా ఉంది, హ్యాంగ్ ఓవర్ అనుకుంటా. డైలీ వేస్తే హ్యాంగ్ ఓవర్ అనరు, హ్యాబిట్ అంటారు. ఎన్నిసార్లు చెప్పాలి రోజు డ్రింక్ చేయొద్దని? ప్రతిసారి తాగినప్పుడు చెప్తున్నావు, సో మళ్ళీ మళ్ళీ చెప్పాల్సి వస్తుంది. నీకు ఇంకా చెప్పడం నా వల్ల కాదు.